మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో గుప్త నిధుల కోసం గుడి గోపురానికే కన్నం వేశారు దుండగులు. ముత్తారం గ్రామ శివారులో 250 ఏళ్ల నాటి ఆండాలమ్మ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు. అర్ధరాత్రి గుడి గోపురాన్ని తవ్వారు. కేవలం గోపురంలోనే కాకుండా ఆలయ అడుగు భాగంలో కూడా తవ్వారు. ఆలయ గోపురానికి ఉన్న విగ్రహాలను, గోడలను, ఆలయం గోపురాన్ని ధ్వంసం చేశారు. ఈ తవ్వకాలు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో గుప్త నిధుల కోసం గుడి గోపురానికే కన్నం వేశారు దుండగులు. ముత్తారం గ్రామ శివారులో 250 ఏళ్ల నాటి ఆండాలమ్మ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు. అర్ధరాత్రి గుడి గోపురాన్ని తవ్వారు. కేవలం గోపురంలోనే కాకుండా ఆలయ అడుగు భాగంలో కూడా తవ్వారు. ఆలయ గోపురానికి ఉన్న విగ్రహాలను, గోడలను, ఆలయం గోపురాన్ని ధ్వంసం చేశారు. ఈ తవ్వకాలు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ ప్రసన్న, పెద్దపల్లి జిల్లా లోపల గుప్త నిధుల కోసము గుడి గోపురానికి కన్నం వేసిన సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పెద్దపల్లి మండలము ముత్తారం గ్రామ శివారు లోపల దాదాపుగా 250 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆండాలమ్మ ఆలయాన్ని అక్కడ అందులోపల పైన గుడి గోపురం పైన ఇటు ఏదైతే గుప్త నిధులు ఉన్నాయని చెప్పి కొంతమంది దుండగులు నిన్న రాత్రి సమయం లోపల గుణపాలు మరియు డ్రిల్లర్లతో సన్నం వేసి ఆ గుప్త నిధుల కోసం తవ్వినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలం లోపల ఇటు పెద్దపల్లి జిల్లా లోపల పెద్ద ఎత్తున కూడా గుప్త నిధులు ఉన్నాయని చెప్పి అయితే తవ్వకాలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం కూడా అటవీ ప్రాంతం లోపల పెద్ద ఇటు గుప్త నిధుల తవ్వకం ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ గోపురాన్ని కూడా పైన శిఖరం భాగం లోపల ఉన్న విగ్రహాలను, గోడలను, ఆలయ గోపురాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మొత్తానికి కూడా గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారని చెప్పి అయితే గ్రామస్తులు భావిస్తున్నారు. అత్యంత రమణీయంగా ఉన్నటువంటి ఆలయ గోపురాన్ని ఇప్పటికే ఈ దుండగులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ దుండగులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని అయితే గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసాద్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.